శ్రీ శివదుర్గా జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరేతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ ని సంప్రదించండి. ఎన్నికల హడావిడి మొదలైంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఎన్నికల పరిలో నిలిచే అభ్యర్థుల జాబితాలు విడుదలవుతున్నాయి. సౌత్ ఇండియాలో సినీ ప్రముఖులు ఈసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. సీనియర్ నటి రాధికా శరత్ కుమార్, బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెల ఈసారి ఎలక్షన్ లో నిలబడుతున్నట్టు తెలుస్తుంది. ఇక ఇప్పుడు మరో హీరోయిన్ పేరు వినిపిస్తుంది. రాబోయే లోక్సభ ఎన్నికల్లో బాలీవుడ్ హీరోయిన్ మోడల్ నేహా శర్మ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ఆమె తండ్రి కాంగ్రెస్ నాయకుడు అజయ్ శర్మ తెలిపాడు. బీహార్ లోని బాగల్పూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు నేహా శర్మ తండ్రి. అయితే మహాగఠబంధన్ సీట్ల పంపకంపై చర్చల తర్వాత తమ పార్టీ స్థానం నుంచి పోటీ చేస్తే తన కూతురికి టికెట్ వచ్చే అవకాశం ఉందని అన్నారు. కాంగ్రెస్ కు బాగల్పూర్ నియోజకవర్గం కావాలి, ఎందుకంటే అది మా పార్టీకి కంచుకోట. ఇప్పుడు సీట్ల పంపకాలపై ఏర్పాటు చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ మా పార్టీకి అవకాశం వస్తే ఎవరు పోటీ చేయాలనేది పార్టీ హైకమాండ్ పై ఆధారపడి ఉంటుంది. పార్టీ నన్ను పోటీ చేయాలని అడిగితే ఖచ్చితంగా పోటీ చేస్తాను, లేదా నా కుమార్తె నేహా శర్మ ఈ నియోజక వర్గం నుంచి పోటీ చేయొచ్చు. అన్ని విషయాలకు వెయిట్ చేయాల్సిందే అని అన్నారు అజయ్ శర్మ. ఇక నేహా శర్మ హీరోయిన్ గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా పరిచయమైన చిరుతో సినిమాలో నేహా శర్మ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ తర్వాత కుర్రాడు సినిమాలో కనిపించింది. ఆ తర్వాత ఆమెకు తెలుగులో అవకాశాలు రాకపోవడంతో హిందీకి షిఫ్ట్ అయింది. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.